RK 24/7 న్యూస్ ఇది మన అందరి ఛానల్ ప్రజల సమస్యలు ప్రభుత్వం వానికి తెలిపే ఛానల్ మన RK 24/7 న్యూస్ నమస్తే RK 24/7 న్యూస్కి స్వాగతం విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం యూచిడిపాలెం పంచాయతీలో వైసీపీ నేతల దందా ROFR పట్టాలు పేరు చెప్పి అధిక మొత్తంలో వసూలు డబ్బులు ఇస్తేనే పోడు పట్టాలు వస్తాయంటూ వైసీపీ నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ గిరిజనుల ఆరోపణ యూచిడిపాలెం పంచాయతీలోని 24 గ్రామాల్లో పోడు భూముల పట్టాలు సర్వే పేరుతో సర్వే అయిన ప్రతి ఒక్కరు నుంచి 550 రూపాయలపైనే దడేల రమేష్ కుమార్ రాజా గణేష్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిన దడేల సురేష్ గిరిజనుల నుండి డబ్బులు వసూలు చేశారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు వసూలు చేశారండి? ఎవరు వసూలు చేశారు? వీళ్ళు మన వాళ్ళే ఇక్కడ వసూలు చేసి ఇచ్చారండి. వాళ్ళ ఇక్కడ వాళ్ళ ఏం పేర్లు వసూలు చేసిన వాళ్ళు చేశారు పూర్తిగా తెరదండి. దేని గురించి వసూలు చేశారు? దేనికోసం? అవి పట్టాలకి ఖర్చులు కానీ వసూలు చేశారు. ఎంత మనిషి కాదు? ఎంత? ఏం 400 500 అందల అనుకుంటున్నాను. మీరు ఇచ్చారా? మీరు ఇచ్చారా? వాళ్ళకి ఎవరికి వచ్చారు? ఇద్దరు కొరళ్ళు వచ్చారండి. కానీ సరే వెళ్ళా సరే పిలిచారండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? ఏంటంటే ఇచ్చేవండి. ఏమంటే 500 ఇచ్చారు. 500 ఇచ్చారా? 500 ఎవరికి ఇచ్చారు? అలాగే ఎవరు రాదు తెలియదండి. సరళ్ళు అంటే ఇంకా మామూలు సరళి ఎవరు ఊళ్ళో పెద్దలకు ఇచ్చారా లేకపోతే సరళ్ళకి ఇచ్చారా? సరే ఒకే. ఎంతమంది ఇచ్చారు మొత్తం? కొత్త బట్టలు ఇప్పుడు విశేషం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇంత అంతే? ఎంతమంది ఉంటారు వాళ్ళ? మొత్తం కొత్త పొడ్లు నర మొత్తం ఇచ్చేవాళ్ళు. మొత్తం ఇచ్చారా? అలా సుమారు ఎంతమంది ఉంటారు? ఉన్నాయండి చాలా మంది ఉన్నాయి. అందరు 500 ఎక్కించారా? ఏం తెలియదండి. మీరే 500 ఇచ్చారు? అలాగంటే పెట్రోల్ కాస్ట్ ఇది అన్నట్టు అంటే ఇచ్చేవారు. ఎప్పుడు వస్తారు పట్టలు? పట్టలు ఎప్పుడు వస్తారట? ఏం తెలియదండి. చెప్పలేదండి మొత్తం. ఏ శంకర్ రావు? సూపర్ శంకర్ రావు. నీ పేరు? వీర్రాజన్. ముఖ్యాల మీకు కొండపూడి ఉందా? కొండపూడి ఉందా మీకు? కొత్త శిల్పి కొత్త చేసుకున్నా? ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. మీరు దానికి సర్వేలు చూసారా? చేసారా? ఎన్ని ఇచ్చారా? ఎంత ఇచ్చారు? 500 ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? ఏ పర దడల్ రమేష్? దడల్ రమేష్ ఇంకెవరు? వాలంటరా? గడ్డా గడ్డు తీసుకురా. అలాగే ఎంతమంది ఇచ్చారు మన ఊరు వాళ్ళు? అందరు ఇచ్చారా? ప్రతి ఒక్కరు 500 ఇచ్చారా? ఎంతమంది ఉంటారు మాకు అంచనాకి సుమారు? అంటే ఆ రోజు ఏమన్నారంటే సర్వీళ్ళకి అని వసూలు చేశారండి 300. మళ్ళీ సర్వీళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ పార్సల్ వాళ్ళు అడుగుతారమని పార్సల్ వాళ్ళకి 200 అని, వీళ్ళకి 200 వాళ్ళకి 300 500 అప్పారావు. ఇంకెవరు? రమేష్. ఎక్కడ వసూలుసా? దడల్ రమేష్. ఏం పేరమ్మా మీ పేరు? జోగమ్మ.
జోగమ్మ సాగన్ జోగమ్మ. మీకు ఆర్వైఎఫ్ఆర్ పట్టాలకి ఇప్పుడు పట్టాలు సర్వే చేశారా మీకు? వచ్చిన వాళ్ళకి వచ్చేయండి. మీకు సర్వే అయిందా? లేదండి. మీకు అవుతుంది? ఎవరికైనా అయిందమ్మా మీకు సర్వే చేశారా? మీకు చేశారా? మీకు చేశారా? ఏం పేరు అమ్మా మీ పేరు? అచ్చమ్మ. ఎంత పేరు? చదల. చదల అచ్చమ్మ. మీ పేరమ్మా? మహాలక్ష్మి. ఆహా, ఓకే. రెండు సక్రాల సర్వే. మరి బాగానే చేశారా సర్వే అంతా కూడా? మీ కూడా? మీ కూడా అయిందమ్మా. మీ పేరేం పేరు? చదల లక్ష్మ. ఏం పేరమ్మా? చదల రాంబాబు. బాగానే చేశారు కదా? ఉపాధి పనులు మళ్ళీ ఉపాధి కార్డు కూడా చేయించారండి. మాకు అసలు పడలేదండి. మీరు ఇక్కడ రండి. అప్పటి నుంచి చేయించుకుందామండి. ఆ కార్డు కూడా పట్టుకొస్తాను రమ్మంతే. లేదులే, అసలు పడలేదండి. మేము మేటకి ఇచ్చామండి పాత ఉపాధి పని కార్డులు, అవి మళ్ళీ కొత్త వస్తాయన్నారు, రాలేదు. ఇప్పుడు అవి ఉంటే కానీ పనిలోకి వెళ్ళకూడదు అంటున్నారు. అది కరెక్టే లేమ్మా. ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఆర్వైఎఫ్ఆర్ పట్టాలకి వచ్చినాయా? పట్టాలు వచ్చినాయా? అయ్యో, మరి అమౌంట్ ఇచ్చారా మీరు? ఏమైనా ఇది సర్వే చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చారని చెప్పేసాను అన్నారు. ఆహా, మీరు అయితే ఇంకా డబ్బులు ఇవ్వలేదా? ఆహా, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే వచ్చినాయా ఇప్పుడు ప్రెసెంట్ అయితే? ఆహా, ఎంతెంత ఇచ్చారమ్మా? 500. ఐదు వందలేనా? 1500 సార్. అయితే మేము అంత ఇవ్వలేమండి. కొంతమందికి డబ్బులు ఉంటాయి, కొంతమందికి లిందయ్యి అని మళ్ళీ అందరు మాట్లాడుకొని ఇచ్చినట్టున్నారు. మొగోళ్ళగా పట్టాలు వాళ్ళే కొలిపించుకున్నారు కదండి, వాళ్ళగా తెలిసి మాకు చెప్పలేదు. అయితే అడగడానికి అయితే 1500 అడిగారా? అలాగే. ఎవరు అడిగారమ్మా? సర్వేర్ గారు. సర్వేర్కు 400 ఫారెస్ట్ గార్డు వాళ్ళకి 100 అలాగని నిశ్చయించుకున్నారట వాళ్ళు. ఓహో, అవునా. ఇల్లుగుంట సీడిపల్లె పల్లాల లక్కిరెడ్డి 550 తీసుకున్నారు. కొండపూడు పట్టాలని కోసం. ఎవరు? దడల సురేష్, రమేష్, కుమార్ రాజు గారు. దడల సురేష్ ఎవరు? ఏంటి అందులో అతను క్యాటరింగ్? గ్యాస్ క్యాంప్. ఈ రమేష్ను ఇంకోటి ఏం చెప్తారు? కుమార్ రాజు. కుమార్ రాజు లోపల వైసీపీ కార్యకర్త. వైసీపీ కార్యకర్త. అలా మీరు ఎంతమంది ఇచ్చారమ్మా డబ్బులు? అలాగా 5 కుటుంబాలు అండి ఇక్కడికి. 5 కుటుంబాలకు అలా తీసుకున్నారు. ఎవరెవరు ఇచ్చారు పేర్లు? పల్లాల రాజుబాబు, పల్లాల కన్నాపురెడ్డి, శదల సత్యబాబు, సాందల పండరాజు, జర్త బాలరాజు అండి. వీళ్ళందరి దగ్గర కూడా అందరి దగ్గర తోసలు చేశారు. 550 ఈ కాడ. ఇంకా ఎవరి దగ్గర చేశారు? అవతల ఊరు కాడ కెచ్చల రాంబాబు, ఉల్లుగుంట అక్కడ సోళ్ళ లక్ష్మమ్మ, కళ్ళీ అన్నారం, కళ్ళీ రాంబాబు దగ్గరండి, లొద్ది శీనుబాబు, జర్త శీనుబాబు అండి. అక్కడక్కడ వసూలు చేశారు డబ్బులన్నీ. ఇంకా ఏ ఊళ్ళు వసూలు చేశారు? ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి మనకండి. ఇంక ఈ ఊళ్ళు ఇక్కడికి సంబంధం పట్టాలకు వచ్చామయ్యా. చెప్పారు కేటాన్ని చెప్పలేదండి. పట్టాలకి ఇంత గవర్నమెంట్కి అప్లికేషన్లో పెట్టేశారు, అక్కడ ఇంత అని చెప్పారు అని చెప్పి తీసుకున్నారు సార్. ఇక్కడ ఇల్లు వాళ్ళ దేవుడు సీడిపల్లె అండి. సీడిపల్లె రమేష్ది. వర్ధర్ అన్నదమ్ములు రమేష్ని సురేష్. సురేష్
కుమార్రాజు కుమార్ దేవుడు మఠం వివరాలి ఏం చేస్తుంది ఇక్కడ ఉండిపోయావు కుమార్రాజు ఏం చేస్తున్నాడు ఖాళీ సార్ వైసీపీ కార్యకర్త చేస్తాను లోకల్ లోకల్ దేనికోసం తీసుకున్నారు కొండపూడిలాగా పట్టాల గురించి పట్టాల గురించి ఎవరు తీసుకున్నారు రమేష్ వారు బాగా సురేష్ బాగా తిరిగి రమ్మా కుమార్రాజు ముగ్గురే తిరిగిన వారు ఎప్పించుకున్నారు ఇయ్యా గంట అంటే ఎప్పించుకున్నారు గణేష్ అవరమ్ బండి గణేష్ వారిద్దరు పట్టలు ఇప్పిస్తున్నారా మీ పేరేం పేరమ్మ నా పేరు శిథిల పార్వతి చెప్పు మగ పేరు మీద చెప్పు ఇది సురేష్ ఒకడు కుమార్రాజు ఒకడు గణేష్ ఒకడు రమేష్ ఒకడు డబ్బులు ఎందుకు ఇచ్చావు ఎవరికి ఇచ్చావు దడలు రమేష్ సురేష్ గణేష్ ఒకడు ఎందుకు తీసుకున్నారు 5 50 కుమార్రాజు ఒకడు ఎందుకు ఎందుకు తీసుకున్నారు కొండకపల్లి పట్టాలకి పట్టలు ఇప్పిస్తాను తీసుకురా డబ్బులు దేనికి కొండపూర్లో కొత్త కొత్త పట్ల కనబడి తీసుకురండి ఎంత సేపు ఎంత సేపు 550 ఎవరు తీసుకున్నారు మీరే మన సురేష్ ఉన్నారు కదా దడ సురేష్ ఇంకా వీరు పాలగడ్డ ఉన్నారు కదా మరి ఏం పేరు అది కుమార్రాజు ఇంకా మరి ముగ్గురు అండి ఇంకొక ఆయన ఎవరు గణేష్ గణేష్ ఒక బండి గణేష్ అండి ఇంకా వేరే గణేష్ సురేష్ రమేష్ రమేష్ కదా రమేష్ కాదు రమేష్ మేడం వీళ్ళందరూ ఎందుకోసం తీసుకున్నారు ఏమనండి మరి మాగా తెచ్చారు అంటే బోర్డు భూములు పట్టలు ఇప్పిస్తాను చెప్పి తీసుకున్నారా ఏమన్నా అంటే ఏం చెప్పారు డబ్బులు ఇవ్వకపోతే పట్టాలు రావని చెప్పారు అంతే అంతేనా మరి ఏం చేశారు ఏం చేశారు దానికి ఏం చేశారు ఇచ్చామండి డబ్బులు పట్టాలు రావాలి అంతే అందరూ అయితే భయపడే